నమస్కారం 2023వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో మీనరాశి వారి ఫలితాలు పూర్వభాద్ర నక్షత్రము చివరి పాదం అంటే 4వ పాదము ఉత్తరభాద్ర 4 పాదాలు రేవతి 4 పాదాలు ఈ నక్షత్రాల వారిది మీనరాశి మీనరాశికి అధిపతి దేవగురువు అయినటువంటి బృహస్పతి సొంత ఇంట్లో ఉండాలన్నా అద్దె ఇంట్లో ఉండాలన్నా రాష్ట్రాధిపతి అయినటువంటి బృహస్పతి ఉత్తర దిక్కును సూచిస్తూ ఉంటాడు కనుక ఉత్తర దిక్కు మీకు బాగా యోగిస్తుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి జాతకులు క్రమశిక్షణ మరియు విశాలమైనటువంటి మనస్సు కలిగి ఉంటారట మరియు తమ విధానంలో కొంచెము అహంభావంతో కూడా ఉంటారు ఈ స్థానికులు వారికి ఏది మంచి ఏది చెడు అనే దానికి అంతర్దృష్టి శక్తులను కలిగి ఉంటారు ఈ సంకేతం క్రింద జన్మించినటువంటి ఈ జాతకులు అంకిత భావంతో ఉంటారు మరియు ఆధ్యాత్మిక లక్షణాలను కూడా కలిగి ఉంటారు ఈ రాశి జాతకులు తమ జీవితంలో ఎక్కువగా దూర ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు అలాగే వ్యాపారాన్ని కూడా కొనసాగించేటువంటి ఆసక్తిని కూడా చూపించేటువంటి లక్షణాలను కలిగి ఉంటారు రాహువు కేతువు మరియు శనిగ్రహాల ప్రతికూలమైనటువంటి పరిస్థితి యొక్క కారణం చేత ఈ మీనరాశి జాతకులకు ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బందులు చోటు చేసుకునేటువంటి అవకాశము ఉంది మీనరాశి జాతకులకు ఏలినాటి శని ప్రభావం అధికంగా సూచిస్తూ ఉంది ఆరోగ్యము డబ్బు వృత్తి మరియు మానవ సంబంధాలపైన ఎక్కువగా దృష్టి పెట్టవలసినటువంటి అవసరము మీకు ప్రధానంగా ఇవ్వబడినటువంటి సూచన శని మీకు డబ్బు విషయంలో ఎక్కువగా ఇబ్బందులు గురి చేసేటువంటి ప్రమాదాలు కనబడుతున్నాయి ఉన్న డబ్బంతా కూడా అధికంగా ఖర్చు కావడము అప్పులు చేయడము అధికమైనటువంటి వడ్డీలకు రుణాలను తీసుకురావడం లాంటివి చోటు చేసుకునే అవకాశం ఉన్నాయి కనుక ఆర్థిక వ్యవహారాలలో చాలా జాగ్రత్తలు పాటిస్తూనే శని యొక్క అనుగ్రహం పొందడానికి అనుష్ఠానం కూడా మీరు చేయవలసినటువంటి అవసరము కనబడుతూ ఉంది రాహు కేతువులు వరుసగా 2 మరియు 8వ ఇంట్లో ఉన్నటువంటి కారణం చేత డబ్బు సంపాదించడంలో మరియు పొదుపు చేయడంలో కష్టాలను ఎదుర్కొనేటువంటి అవకాశము కనబడుతూ ఉన్నాయి శని తన సొంత రాశిలో ఉన్నటువంటి కారణం చేత ఈ స్థానికులు కఠినమైనటువంటి సవాళ్లను ఎదుర్కోవడము మరియు అధికమైనటువంటి బాధ్యతలను ఎదుర్కోవడము ఉద్యోగంలో ఆకస్మికమైనటువంటి మార్పులను ఎదుర్కోవడము లేదా విదేశాలలో నివసించేటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఉద్యోగము కోల్పోవడము లాంటివి శని కుంభంలో ఉండి మీనరాశి పైన ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు మొత్తం మీద మీనరాశి వారికి ఏప్రిల్ మాసము కాస్త గడ్డు సమయము అని చెప్పుకోవచ్చు ఈ మాసమంతా కూడా మీరు శని మరియు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధనను క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి దైవాన్ని నమ్ముకోండి కష్టాన్ని నమ్ముకోండి కాస్త విజయవంతమైనటువంటి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఇది ఏప్రిల్ మాసంలో మీనరాశి వారి యొక్క ఫలితము మరో రాశితో కలుసుకుందాం మరో టాపిక్తో కలుసుకుందాం దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్తే